This video is brought to you by Law Excellence IAS Academy. మీకు అనుకోని అపజయాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా? ఆ అట్లాంటి అపజయాలు ఎదురైనప్పుడు మీరు ఏమైనా డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన సందర్భాలు ఏమైనా జరిగాయా? యా డిప్రెషన్లోకి వెళ్ళాను. మరి కొన్నిసార్లు సూసైడ్ అటెంప్ట్స్ కూడా చేసిన పరిస్థితి దాపరిచింది. దానికి కారణాలు ఏంటి అంటే మా బంధువులు చేసిన కుట్రలు, కుతంత్రాలు. చిన్నప్పటి నుంచి నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేనేది నమ్ముతానో దాన్నే అనుసరిస్తాను, వాళ్ళకి గిట్టేది కాదు. తర్వాత మా ఇంట్లో మా పెద్దక్క చూస్తే మెంటల్లీ రిటార్డెడ్, చిన్నక్కని చేసుకున్న వాళ్ళు కూడా కొద్దిగా అలాని కుట్రల్లో భాగంగానే వాళ్ళు ఉండేది. ఎందుకంటే నేను బ్లైండ్ కాబట్టి మా ఆస్తి కోసం, తర్వాత వాళ్ళకు వస్తాయన్న దురుద్దేశం వాళ్ళకు ఉండేది. మా బంధువుల్లో ఇంకా కొంతమందికి మా పెద్దమ్మ అల్లుడు ఒక అతను, మా అమ్మ తమ్ముడు ఒక అతను, వీళ్ళందరూ కొన్ని కుట్రలు చేయడం వల్ల ఒక పెళ్ళి, ఒక మానసిక డిజార్డర్, పారానాయిడ్ స్కిజోఫ్రేనియా అనే మానసిక డిజార్డర్తో బాధపడుతున్న ఒక అమ్మాయిని, అది హెరిడిటరీగా వస్తుంది జబ్బు, అలాంటి అమ్మాయిని నాకు మోసం చేసి, వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు మోసం చేసి 2003లో చేయడం జరిగింది. తర్వాత పెళ్ళైన రోజు నేను అది కనుక్కోవడం జరిగింది. కనుక్కున్న తర్వాత ఎలాంటి అమ్మాయినైనా మనం బాగు చేయించాలి అన్న ఆలోచనతో, చేసుకున్న తర్వాత ఎలాంటి అమ్మాయినైనా సరే బాగు చేయించాల్సి ఉన్న బాధ్యత మంది అని గుర్తించి 10 నెలలు నేను చాలా కష్టపడ్డాను. ప్రతి డాక్టర్కి చూపించి బాగు చేయించడం, సైక్రాటిస్ట్స్కి, కాకుంటే క్యూర్ కాలేదు. ఓ పక్క క్యూర్ కాకపోవడం, రెండో పక్క వాళ్ళ తల్లిదండ్రులు నా మీద చెడు ప్రచారం. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశం వాళ్ళకి భరణం వస్తే చాలు అనేది వాళ్ళ లక్ష్యం పెళ్లి చేయడంలో. నా లక్ష్యం చేసుకున్న తర్వాత ఎలాంటి అమ్మాయినైనా బాగు చేయించాలనేది నా లక్ష్యం. కాకుంటే కుటుంబ చట్టాలు మీకు తెలిసిందే కదా, వాళ్ళు అబద్ధాల కేసులు పెట్టినా, డోరియా హరాస్మెంట్ పెట్టినా, రకరకాల కేసులు ఎదుర్కొండే పరిస్థితి. నేను బాగు చేపియాలంటే వాళ్ళు ఇబ్బందులు సృష్టిస్తూ వచ్చారు. బాగు చేపియకుండా ఉంటే భవిష్యత్తు ఏమవుతుందో నాకు తెలుసు. ఈ భయంకరమైన పరిస్థితుల్లో తీవ్రమైన డిప్రెషన్లోకి వెళ్ళా. ఆ టైంలో నా ఆత్మ సైతం నాకు సూసైడ్ చేసుకో, సూసైడ్ చేసుకో అని చెప్పే పరిస్థితి. నిరంతరం బాధ, భయము, నిద్రలేమి, అసలు అది ఒక నరకం అంటే ఎందుకు చూశానండి అలాంటిది. డాక్టర్స్ దగ్గరికి వెళ్తే సివియర్ డిప్రెషన్ అని డయాగ్నైజ్ చేయడం జరిగింది. సో దీనికి పరిష్కారం వాళ్ళు ట్యాబ్లెట్స్ వాడాలి అని చెప్పేవాళ్ళు అప్పుడు. కానీ వీళ్ళు నా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అప్పుడు 0 కాదు, మైనస్ స్థాయికి పడిపోయాయి. సో వీళ్ళు చెప్పేది కూడా అబద్ధమేమో, నా జీవితం ఏమైపోతుందో, నాకేమైద్దో అన్న భయము, బాధ ఏర్పడింది. ఆ నిరంతరం ఆ బాధలతోటి మరి భోజనం తినేవాడిని కాదు, నీళ్లు తాగేవాడిని కాదు, నిద్రపోయేవాడిని కాదు, అది ఒక నరకం. ఇవన్నీ చూసి మా నాయన 2 నెలలు భోజనం తినకుండా చనిపోయారు. సో ఆ పరిస్థితుల్లో ఆర్కే అయోధ్య గారు రాసిన ఒక పుస్తకంలో డిప్రెషన్ గురించి ఒక వ్యాసం చదివాను. తర్వాత యండమూరి వీరేంద్రనాథ్ లాంటి ప్రముఖుల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ సంబంధించిన పుస్తకాలు చదవడం, కాన్ఫిడెన్స్ లెవెల్లు పెరగడం, డిప్రెషన్ తర్వాత విజయం ఉంది అన్న సత్యాన్ని గుర్తించడం, ధైర్యం ఉంటే డిప్రెషన్ పారిపోతుంది అన్న యండమూరి మాట నేను నమ్మడం, అలాగే చర్చిల్ ఒక సందర్భంలో ఒక విలేకరికి, ఆ విలేకరు అడుగుతాడు, చర్చిల్ గారు మీరు బాధపడ్డారంటే బాధపడడానికి టైం దొరకలేదండి అంటాడు. అంటే బాధపడకుండా ఉండాలి అంటే మనం బిజీగా ఉండాలి అని నిర్ణయించడం. అలాగే భగవద్గీతలో చెప్పినట్టు దుఃఖేష్మాన్ ఉద్విగ్నమన సుఖేషు విగతా స్పృహ పీత రాగ భయక్రోధ హస్తితది మునిరుచ్యతే అన్న కృష్ణ భగవానుడి వాక్యం నా చెవులో మారు మ్రోగడం వల్ల డిప్రెషన్ అనే ఫిసాసి పారిపోవడం జరిగింది. ధైర్యంతో ఒక ట్యాబ్లెట్ లేకుండా, ధైర్యంతోనే ఎన్నోసార్లు భయం వేస్తుంది, బాధిస్తుంది, అర్ధరాత్రిప్పుడు కూడా దిగులు వస్తుంది, వాటినన్నింటినీ ఇది మనం ధైర్యంగా ఉంటే వీటికి వాటికి అవే పోతాయి అన్న నమ్మకంతో ధైర్యంగా ఉంటూ వాటిని బయట పారద్రోలి నేను ఎడ్యుకేషన్ మీద దృష్టి పెట్టడం వల్ల సెలెక్ట్ అయ్యి ఆ డిప్రెషన్ స్థాయిని కూడా నేను దాటుకుని ఈరోజు సంపూర్ణమైన ధైర్యంతో డిప్రెషన్, భయము, బాధ, అపజయం కూడా ఇవన్నీ భ్రమలు
అని నేను నిర్ధారించుకోవడం వల్ల ఈరోజు సొసైటీకి కూడా వాటి గురించి ఎవరు ఆలోచించాల్సిన అవసరం లే. మీకే మీరే కాన్ఫిడెన్స్ని పెంచుకుంటూ పని మీద లగ్నం చేయగలిగితే అవి పారిపోతాయని మరి ఇప్పుడుండే సమాజానికి కూడా నేను ఒక సందేశం ఇస్తూ నా జీవితమే అందుకు ఉదాహరణ అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నందుకు సంతోషిస్తున్నాను నగేష్ గారు.